వెల్కమ్ టు జీరోబాస్ స్పెషల్ డ్రైవ్. అటు బిగ్ బాస్ పేరుతో గత కొన్ని రోజులుగా ఎలాంటి అంశాలను వృద్ధారం చేస్తున్నారు, క్రేజీ రియాలిటీ షో అని చెప్పేసి షో మీద ఎంత హైప్ పెంచుతున్నారు, ఇంకా కొన్ని రోజులు భరించాల్సిన సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు అయితే ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం చూపించాలనుకుంటున్నారు, మాకే అర్థం కానప్పుడు పిల్లలకి ఎలా అర్థమవుతుంది, చూసి ఏం అర్థం చేసుకోవాలి అంటూ కూడా వారు ప్రశ్నించడం జరుగుతుంది. షో నిర్వహించడం తప్పు కాదు, దాన్ని అంటే రూపొందించే తీరుతెన్నుల్లో తప్పులు ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా లేవనెత్తుతున్నారు. అసలు క్రేజీ రియాలిటీ షో అని చెప్పేసి అంటే జనాలను ఏ ఏ అంశాలు చూపించేస్తే, ఎలా దాన్ని హైప్ క్రియేట్ చేస్తే, ఆ స్పైసీని చూపిస్తే వాళ్ళు చూస్తారు అన్న జనం పల్స్ని పట్టుకొని వీక్నెస్ని క్యాష్ చేసుకోవాలని చూడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఓవైపు పిల్లల భవిష్యత్ ఏంటో అర్థం కాక ప్రశ్నార్థకంగా ఉన్న ఈ తరుణంలో ఇలాంటి షోల ద్వారా పిల్లలు ఏం నేర్చుకోవాలి, పిల్లల్ని ఎడిక్ట్ చేసేలాగా షోను రూపొందిస్తున్నారు, అసలు నిర్వాహకులకు కనీసం షోలో ఏం జరుగుతుంది, ఏం చూపిస్తున్నాము అన్నది కూడా ఒక్కసారి బేరీజ్ వేసుకోరా. క్రేజీ రియాలిటీ షో అని చెప్పేసి టైం కాని టైంలో వేస్తూ పిల్లల నిద్రను పాడు చేస్తూ వాళ్ళ అలవాట్లను చెడగొడుతూ ఏంటి ఇదంతా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అటు రియాలిటీ షోకి అలవాటు పడిపోయి చూడొద్దు అని అంటే మాపైనే అంటే తిరగబడ్డం కావచ్చు, లేదా ఇంకాసేపు చూస్తాము ఇంకాసేపు చూస్తాము అని అంటూ కూడా వాళ్ళ చేతుల నుంచి టీవీ రిమోట్ లాక్కోలేని పరిస్థితులే వస్తున్నాయి అంటూ కూడా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను వారు స్వయంగా చెప్పడం జరుగుతుంది. ఒక ఫ్యామిలీ అంతా కలిసి కూర్చునేలాగా మాత్రం షో లేదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, పిల్లల్ని షో చూడకుండా ఆపగలిగితే అది మనకు మేలు చేస్తుందంటూ కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు. మరి బిగ్ బాస్ షోను మీరు చూస్తున్నారా, చూస్తే ఎలాంటి పరిణామాలు మీకు అందులో కనిపిస్తున్నాయి, షో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు సమంజసం, రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగిస్తే ఏంటి పరిస్థితి, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏవైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక మనతో మాట్లాడే పబ్లిక్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో హలో నీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? రాజీనగర్. నీ పేరు? హలో నీ పేరు? వెంకట దుర్గా. చెప్ప వెంకట దుర్గా, ఏం చదువుతున్నావు నువ్వు? ఫోర్త్ క్లాస్. ఓకే, ఏం చెప్దాం అనుకుంటున్నావు షో గురించి? ఓకే, నువ్వు రోజు చూస్తున్నావా షోని దుర్గా? శనివారం ఆదివారం చూస్తున్నావు, ఎందుకు ఆ రెండు రోజులు చూస్తున్నావు? నాగార్జున వస్తున్నావు అని మాత్రం శనివారం ఆదివారం చూస్తున్నావు, అంతకుముందు ఎప్పుడైనా షో చూసావా నువ్వు? చూడలేదు అసలు. మరి అంటే చూడకుండా బాగాలేదని ఎలా చెప్తుంది దుర్గా? ఓకే, అమ్మ నాన్న చూస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగాలేదని చెప్పారు, అంతేనా? ఓకే, మరి నువ్వు షో చూడకుండా చెప్తున్నావు కదా, మరి నువ్వు చూసి ఎప్పుడన్నా అన్నారు కదా ఏమన్నా ఉందా అని చూడాలనిపించిందా నీకు? హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? సారీ, మా అమ్మాయి అండి, మాట్లాడండి. ఓకే, మీ పేరండి? సౌజన్య అండి. చెప్పండి సౌజన్య గారు. ఏం లేదండి, అట్లా అంత బాగాలేదండి. అంటే పాపకి అది చూడకుండా మీరు మోటివేట్ చేస్తున్నారు చూడండి. చూడలేదని చెప్తుంది కానీ డైలీ చూస్తారు నైట్ 10. ఓకే, అవద్దని చెప్పింది అయితే. ఓకే అని చెప్పి అలా చెప్తుంది, అందుకే డౌట్ వచ్చింది, అందుకే అడిగాను కదా షో చూడకుండా నువ్వు ఎలా బాగాలేదని చెప్తున్నాను అందుకే అడిగాను నేను. అదే వచ్చి చెప్తున్నాను, చూస్తున్నావు కదా చూడలేదని చెప్తున్నావు ఏంటంటే నాకు ఇచ్చేసింది ఫోన్. ఓకే, అంటే షో అయ్యేంత వరకు 10:30 వరకు మెలకువగానే ఉంటుంది పాప? అస్సలు పడుకోవట్లేదండి, నైట్ 11:30 దాకా చూస్తానే ఉంటున్నారు. నాన్నగారు కట్టేమన్నా కానీ కట్టను, చూస్తానని గొడవ గొడవ. అసలు రాత్రి చూసింది కదండి, మళ్ళీ తెల్లారి 10 వస్తారు కదండి అప్పుడు కూడా చూస్తున్నారు. ఓకే, మరి అంటే కంట్రోల్ చేయలేమా మనం పిల్లల్ని చూడకుండా? అసలండి అస్సలు కంట్రోల్ చేయ, బిగ్ బాస్ అంటే చాలు ఇక బొమ్మలు కూడా మర్చిపోయి చూస్తున్నారు ఇక.
ఓకే, అంటే మీరు ఇప్పుడు పాపతో చూస్తున్నారు కదా? చాలా ఇదిగా ఉందండి అన్నమాట అది. ఓకే, మీరు పాపతో కలిసి చూస్తున్నారు కదా, నిజంగా పిల్లలు చూసే షోనే అంటారా అది? కాదండి, పిల్లలు చూసేదైతే అస్సలు కాదండి. ఓకే, కానీ కంట్రోల్ చేయడం సాధ్యం అవ్వట్లేదు. దానికి అసలు ఏ విధమైన సంబంధం లేదండి. పెద్దలు చుట్టాకే సర్లేదు, ఇక పిల్లలకి ఏం బాగుంటుంది అండి, అందులో చూసి ఏం వేసుకుంటారు. కానీ అట్రాక్ట్ అవుతున్నారు, చూస్తూనే ఉన్నారు. ఓకే, మరి ఏం చేస్తే దీనికి చెక్ పెట్టొచ్చు అంటారు, ఆపొచ్చు అంటారు దీన్ని? ఆపొచ్చైతే మనమైతే ఆపలేం కదండి. అదే అంటున్నా, మన పిల్లలు చూడకుండా మనం ఏం చేస్తే ఆపొచ్చు అది నేను అంటుంది. మన పిల్లలు ఆ షో చూడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలో ఏం, స్కూల్ కూడా లేదండి ఇప్పుడు. కాబట్టి ఏం చేసినా చూస్తూనే ఉంటారు. కూడా లేదు. ఓకే, ఇంకా అది 24 గంటలు ఇక అదే మధ్యాహ్నం సాయంత్రం ఇంక అదే పద్ధతి. ఓకే, బిగ్ బాస్ అనగానే ఇక పరుగు. ఓకే, కేటీవీ పెట్టకుండా ఇక అదే. ఓకే, థ్యాంక్ యూ అండి. మోనాలు అంటారు, తర్వాత ఏమో అఖిల్ అంటారు, ఇది అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే పిల్లలు ఎంత దారుణంగా అడిక్ట్ అయ్యారనేది మీ మాటల్లో అర్థమైపోయింది. ఈవెన్ చూస్తే ఎక్కడ మనం తిడతాము అనేసి అని పాప అబద్ధం చెప్పేంత అదిగా కూడా వచ్చేసిందంటే షో ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నట్టు. థ్యాంక్ యూ దుర్గా కాల్ చేసినందుకు, థ్యాంక్ యూ చైతన్య గారు మీరు కూడా మాట్లాడినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. టీవీ వాళ్ళని తగ్గించేసేయాలి, లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది. హలో, రాజశేఖర్ గారు టీవీ చూడొద్దండి ప్లీజ్. మేడం, ఎక్కడి నుంచి రాజశేఖర్ గారు? లేదు చూడట్లేదు, చెప్పండి. మీరే చెప్పాలి. రాజశేఖర్ మేడం, అనంతపురం నుంచి మాట్లాడండి. మీరు ఇంకా టీవీ తగ్గించలేదు, కనీసం నాగార్జున గారి కన్నా అర్థమైన ఉండాలి. దాని వల్ల ఏం ఉపయోగం, కనీసం ఆయన కూడా తెలియట్లేదు. ఓకే, పిల్లలు అయితే కనీసం ఏదో మనశ్శాంతిగా వచ్చి పని చేసే న్యూస్ చూడడానికి కూడా రిమోట్ ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు షో పెట్టడం గురించి మనం పక్కన పెడదాము, అంటే మన పిల్లల్ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, అదొక చిన్న డౌట్. మేడం, కంట్రోల్ చేయాల్సింది వాళ్ళే చేయాలి మేడం. ఇప్పుడు ఏదైనా మనం మనశ్శాంతి కోసం ఏదో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నాం, కానీ అదే పనికి రుద్దుతుంటే ఏం చేస్తారు మేడం? పలాన్ని చూడాలా అంటే ఏముందని చూస్తారు? కంటిన్యూస్ గా రావడం వల్ల కంట్రోల్ చేయడం కష్టం అంటారు, అంతేనా? చాలా కష్టం. అసలు వాళ్ళు మంచి చెప్పాల్సింది పోయి ఏంది, అసలు ఆ షో వల్ల ఒక్క ఉపయోగం అని ఏమన్నా ఉంటుందా? ఓకే, మీరు చూస్తుంటారా కదా, మీకన్నా అప్పుడే మీ పిల్లలు మీరు ఉంటారు కదా. నేనైతే సీరియస్ గా రాజశేఖర్ గారు, ఇప్పటి వరకు నేను షో చూడలేదండి. నేను ఇప్పటి వరకు షో చూడలేదు, సీరియస్ గా చెప్తున్నాను. నాకు అంత అవసరం రాలేదు ఈ షో చూసి ఎంటర్టైన్ అవ్వాలని నాకు అనిపించలేదు, కాబట్టి నేను ఇప్పటి వరకు షో చూడలేదు సీరియస్ గా. ఒకే ఒక్కసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను షో చూశాను, అది మా పిల్లలు ఎలా చూస్తున్నారని అబ్జర్వ్ చేయడానికి. మా అక్క పిల్లలు ఆ షోను ఎలా చూస్తున్నారని అబ్జర్వ్ చేయడానికి వాళ్ళతో పాటు కలిసి కూర్చున్నాను తప్పితే ఇప్పటి వరకు ఇన్ని డేస్ లో నేనాడు షోను చూడలేదు. నేను నాకు ఆ 1 వీక్ లోనే చాలా ఇరిటేట్ అనిపించేసి నిజంగా నేను షో చూడలేదు నేను. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, ఎందుకంటే ఒకటే చెప్తున్నారు, పిల్లల్ని కంట్రోల్ చేయడం అయితే సాధ్యం అవ్వట్లేదు అనేది. మరొకళ్ళు తీసుకుందాం. హలో, భాషగా నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి భాష, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ప్రకాశం జిల్లా అండి. చెప్పండి. అదే బిగ్ బాస్ షోది చెప్పారు కదండి, అది తెలిసినంత వరకు అది అండి అది బాగాలేదు. ఓకే, ఎందుకంటే అది ఫ్యామిలీలో వచ్చి చూసే రకంగా లేదు అది. ఓకే, ఏంటంటే పిల్లలు ఉంటారు ఈ రోజుల్లో, పిల్లలు ఏంటంటే టీవీ చూసి చెడిపోతుంటారు, అది మామూలు. కానీ బిగ్ బాస్ షోలో మరి ఇంకా దారుణం. ఓకే, అది మాత్రం చాలా వేస్ట్ అండి. ఓకే, అది కాక డైలీ రావడం అది కూడా మైనసే. ఓకే, ఏంటంటే ప్రజలకు యూస్ అయ్యేది అయితే చాలా బెటర్ కదా, ఇది ప్రజలకు యూజ్ అయ్యేది కాదు, ప్రజలు చెడిపోయేది. ఖచ్చితంగా భాష గారు, ముఖ్యంగా పిల్లల మీదనే అది ఎఫెక్ట్ పడుతుంది, పెద్దలంటే పెద్ద పట్టించుకోరు. చాలా ఎఫెక్ట్ పడుతుందండి. అవును, థ్యాంక్ యూ భాష గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్యక్రమం చేసి కాల్ చేస్తుంది మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం గట్కేశ్వర్ నుంచి. దేవి గారు నమస్తే అండి. చెప్పండి, మీరే చెప్పాలి దేవి గారు. మేడం, హలో, చెప్పండి దేవి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. అసలు ఈ బిగ్ బాస్ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా మేడం ప్రజలకి?
అదే తెలియ వాళ్ళకు ఎందుకు అర్థం కావట్లేదు అనేది తెలియట్లేదండి నిజంగా. ఇంకా లోపల ఏం జరుగుతుందో చూస్తే మేడం, ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ లో నిజంగా వాళ్ళు మాట్లాడుకునే తీరు కావచ్చు, ఒకరిపైన ఒకరు నిందలేసుకోవడం కావచ్చు, అంటే పిల్లలకు అగ్రెసివ్ గా ఉండండి అని నేర్పుతున్నారా, లేదు మనం సేఫ్ అవ్వాలంటే పక్కోళ్లను నూతులు తీయడానికైనా రెడీగా ఉండాలని చెప్తున్నారా, ఏం చూసి నేర్చుకోవాలనేది మాత్రం అర్థం కావట్లేదండి. అవును మేడం, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, టైం వేస్ట్. ఎలా కంట్రోల్ చేస్తాం మేడం, పిల్లలు అడిక్ట్ అవుతున్నారు, పిల్లల్ని కంట్రోల్ చేయమంటున్నారే తప్ప అందులో అసలు ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అదే సమస్య వస్తుంది, ఎందుకంటే నిన్న ఒక కాలర్ ఫోన్ చేసినప్పుడు మన తల్లిదండ్రులు చూస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు పిల్లలు కూడా చూడాల్సి వస్తుంది, ఆ టైం రాగానే వాళ్ళనైనా షికాయత్ చేసేసి పిల్లలతో టైం స్పెండ్ చేస్తే చూడకుండా ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి కంట్రోల్ చేసుకోవాల్సిన పవర్ మన దగ్గర ఉండాలి కదా అని ఒక కాలర్ అన్నారు. అది నిజమే అంటారా? అది ఎలా కరెక్ట్ అవుతుంది మేడం? ఇప్పుడు పిల్ల ఒకసారి చూస్తాం, ఒకసారి రెండు సార్లు చూస్తే నచ్చలేదు తీసేస్తాం, కానీ పిల్లలు దానికి అడిక్ట్ అయినప్పుడు మనం వాళ్ళని కంట్రోల్ చేసి చేయటం అనేది చాలా, దాని గురించి ఆలోచించాలి కదా మేడం, కనీసం ఆ షో పెట్టినప్పుడు దాని ప్రయోజనాన్ని ఆలోచించాలి కదా. ఖచ్చితంగా ఇలాంటి షోస్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అవసరమైతే లేదు, అంతేనా? అంతే మేడం, ఇలాంటి షోస్ వల్ల ఏ ఉపయోగం లేదు. థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు. బాబు గారు నమస్తే అండి. హలో, నమస్తే బాబు గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వికారాబాద్ డిస్ట్రిక్ట్, కుసుమ సముద్రం గ్రామం మేడం. చెప్పండి బాబు గారు. మేడం, బిగ్ బాస్ షో అనేది ఎవరెస్ట్ అంటే వేస్ట్ షో మేడం, అది దాని వల్ల ఉపయోగం అనేది ఏం లేదు మేడం. ఓకే మేడం, దానివల్ల మనకు ఎంతో మంది ఇక్కడ మనకు తిండి లేక చాలా మంది బయట జనాలు చాలా మంది తిండి లేక అనవసరాలు పడుతుంటే అవును తీసుకుపోయి వాళ్ళని వేస్ట్ గా తీసుకుపోయి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని అందులో హౌస్ లో పెట్టడం వలన అది చేయడం ఏం ఉపయోగం లేదు మేడం. బిగ్ బాస్ అనేది ఒక వేస్ట్ షో మేడం నా దృష్టిలో మాత్రం. థ్యాంక్ యూ బాబు గారు. అదే ఒక కొన్ని మన దేశానికి ఉపయోగపడే కొన్ని మంచి ఉంటాయి కదా మేడం, పనులకు ఉపయోగిస్తే అదే అమౌంట్ ఉపయోగిస్తే ఖచ్చితంగా చాలా మంచి ఉంటది కదా మేడం. ఖచ్చితంగా అవో మేడం. ఖచ్చితంగా బాబు గారు. అదే మేడం, అందుకోసం మీరు కూడా కొద్దిగా చూడండి మేడం, ఎందుకంటే మీ ఛానల్ వల్ల అక్కడిక్కడ మనం చెప్తుంటేనే కదా మేడం అందరు. ఖచ్చితంగా బాబు గారు, ఆ ప్రయత్నం చేస్తూనే తల్లిదండ్రులకు కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాము. షో ఏం చెప్తుంది, ఏం నేర్చుకునే సిచ్యువేషన్ ఉంది, పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు అన్నది కూడా తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలు చూస్తున్నంత సేపు దాంట్లో ఉన్న మంచి చెడునన్న అట్లీస్ట్ మనం ఆపలేకపోతున్నప్పుడు పిల్లలు చూస్తున్న విధానం ఏంటి అనేది తెలుసుకొనైనా పిల్లల్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందండి. అవును మేడం, ఇప్పుడు అందులో షోలో ఏం నేర్చుకుంటారు మేడం, పిల్లలు నేర్చుకోవడానికి ఏముంది, ఒకరి పైన ఒకరు ఇచ్చుకోవడం, ఒకరి పైన అంత చెత్త ప్రోగ్రామ్ మేడం అది, అందులో పిల్లలకు ఉపయోగపడేది కానీ మనకు ఉపయోగపడదు కానీ దానికి అట్రాక్ట్ అవుతున్నారు కదా, అంత తెలిసినా కూడా దానికి అట్రాక్ట్ అవ్వాల్సి వస్తుంది, అది సమస్య. ఇక్కడ అంటే పిల్లలకు తెలవక అలా అవుతున్నారు మేడం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు మీ అభిప్రాయం. అందుకే చెప్తున్నా తెలియని పిల్లల మీద ఈ ప్రోగ్రామ్ ప్రభావాన్ని చూపిస్తుంది, అది ఎటువైపు తీసుకెళ్తుంది అన్నది ఒక భయం అండి. మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ గారు నమస్తే అండి. హలో. హలో, నమస్తే వాళ్ళ గారు. చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హిందూపురం అనంతపూర్ డిస్ట్రిక్ట్ మేడం. చెప్పండి వాళ్ళ గారు, మీ అభిప్రాయం ఏంటి? మేడం, ఇప్పుడు మీరు బిగ్ బాస్ గురించి పెట్టిండారు, మరి సీరియల్ గురించి కూడా పెట్టచ్చు కదా మేడం? సీరియల్స్ అనేది పక్కన పెడదామండి, ఎందుకంటే సీరియల్స్ కి పిల్లలు అట్రాక్ట్ అయ్యేది చాలా తక్కువ. నేను గతంలోనే చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్తున్నాను, ఓన్లీ పెద్దవాళ్ళు చూస్తారు. అంటే ఇప్పుడు స్కూల్స్ లేక తల్లిదండ్రులతో కలిసి కూర్చొని చూస్తున్నారేమో, కానీ దానికన్నా ఇది రియాలిటీ షో అని చెప్తున్నారు కాబట్టి ఇంకెక్కువ ఫోకస్డ్ గా చూస్తున్నారు పిల్లలు, అది సమస్య. ఏ వినోదం కనిపించింది అంటే పిల్లలు అంత ఎంటర్టైన్ అయ్యే వినోదం ఏముంది? చాలా మంది ఎటువంటి మనుషులు ఎలా ఉంటారు, సైకాలజీ వాళ్ళ బిహేవియర్, సో దాన్ని నేర్చుకోవచ్చు కదా మేడం. చిన్న పిల్లలు అంత లీనమైపోయి చూసి వీళ్ళు అలా వాళ్ళు ఇలా అని చూస్తారా? చూస్తారు, కార్టూన్ చూస్తారు, సీరియల్. ఇప్పుడు ఇంట్లో లేడీస్ సీరియల్ చూసేటప్పుడు పిల్లలు వేరే చూడలేరు కదా, అదే సీరియల్ చూడాలి. ఎందుకంటే ఆ టైంకి పిల్లలు ఇంట్లో ఉండరు, నేను అదే చెప్పాను గత, అంటే
ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఇంట్లో ఉన్నారు, కానీ మామూలు సిచ్యువేషన్ లో అయితే టీవీకి వలీగారు 10 గంటల వరకు వచ్చినా నార్మల్ టైంలో అయితే పిల్లలు కావచ్చు, విద్యా మన చిన్నపిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే ఆ టైంకి వాళ్ళ హోంవర్క్స్ ఉంటాయి. ఒకటి దాంట్లో ఎక్కువగా కిడ్నాప్లు చేసేది లేడీస్ నే చూపిస్తారు, కంపల్సరీ దాంట్లో ఉండే దాంట్లో ఉంది. కానీ ఇది ఏంటంటే క్రేజీ రియాలిటీ షో అని చెప్పేసి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఇది అవసరమా అనేది పాయింట్ అంతే. దాంట్లో లేదు, అందులో బాగా చెప్తున్నారు, బాగా చూపిస్తున్నారు అనట్లేదు. మరి దాంట్లో అయితే మరి అంత వల్గారిటీ ఒక నామినేషన్ టైమ్ లో మాత్రం కొద్దిగా ఉంటుంది, కానీ దాంట్లో ఏం పెద్దగా ఇదేం లేదు కదా. ఓకే వలి గారు, థ్యాంక్ యూ అండి, అది మీ అభిప్రాయము. చాలా మంది కాలర్స్ ఏం చెప్తున్నారో మీరే వినండి ఒక్కసారి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో మేడం, నమస్తే అండి. మరి ఈస్ట్ డిస్ట్రిక్ట్ అమలాపురం అండి, నా పేరు ప్రసాద్ అండి. చెప్పండి ప్రసాద్ గారు. మేడం గారు బిగ్ బాస్ షో వేస్తున్నారు కదా, అసలు ఫ్యామిలీ చూడొచ్చా? అది ఫ్యామిలీ చూసి చూసే షో లాగా ఉంది అసలు. అది అసలు ఏంటండి, నాగార్జున గారు కూడా ఇందాక కాలర్ ప్రసాద్ గారు ఇందాక వలి అనే కాలర్ మాట్లాడడం విన్నారా మీరు? సార్ ఇందాక వలి అని ఒక కాలర్ మాట్లాడారు, విన్నారా? వినలేదు మేడం గారు. ఎంటర్టైనింగ్ గానే ఉంది కదండి, అందులో ఏం తప్పు కనిపిస్తుంది అని అడుగుతున్నారు. వెటకారంగా ఉందంటే ఏంటండి? వెటకారంగా కాదు, అంటే వినోదభరితంగానే ఉంది కదా, ఎంటర్టైనింగ్ గానే ఉంది కదా అని ఆయన అంటున్నారు. ఎంటర్టైనింగ్ గా ఉందండి, కానీ అందులో లవ్ ఇవన్నీ చూస్తారు, ఫ్యామిలీ చూస్తారండి. అసలు ఆ లవ్ సిక్స్ ఇవన్నీ ఏంటండి అసలు? ఓకే, ఫ్యామిలీస్ చూడడానికే ఇబ్బంది అయినప్పుడు. మేడం గారు ఒక విషయం, మేడం గారు చెప్పండి. ప్రసాద్ గారు సెలబ్రిటీని తీసుకొచ్చి బిగ్ బాస్ లోకల్ లో పెట్టారు నాగార్జున గారు, బాగానే ఉందండి. వాళ్ళకి రెమ్యునేషన్ ఇచ్చి తీసుకొచ్చి పెట్టి బోలు చేయించున్నారు. అదే మామూలుగా సాధారణ ప్రజానికని తీసుకొచ్చి ఈ ఒక సెలబ్రిటీ అంటే ఒక రాయలసీమ ఒకనని ఇలాగ, లేకపోతే ఇలా కోనసీమ ఒకనని ఇలాగ పలానా చోట ఈరోజు ఒక మనిషిని తీసుకొచ్చి పెడితే అది ఒక వచ్చి సెలబ్రిటీకి వచ్చి అతనికి కూడా కొంత లాభదాయకంగా ఉంటది కదండి. ఖచ్చితంగా మంచి ఆలోచన. సెలబ్రిటీని తీసుకొచ్చి అందులో పెట్టి ఆడితే ఏం గొప్పతనే ఉందండి, జనాల్లో ఎరువులై చూడటం తప్ప ఏముండదు. నిజంగా మీరు, ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి రావడం వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏంటంటే ఉన్న ప్రాంతాల్లో కోనసీమలో ఒక విధంగా ఉంటుంది. దత్తరి హారిక ఉందండి, అదో సెలబ్రిటీ. అలాగే ఎవరో అఖిల్ ఉన్నాడండి, వాళ్ళ సెలబ్రిటీ, సోహల్ సెలబ్రిటీ, సెలబ్రిటీలు వాళ్ళని చూసే వాళ్ళ ఉపయోగం ఉంటది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. నిజంగా జనాలకు ఉపయోగపడాలి, కానీ సెలబ్రిటీ ఉపయోగపడితే చూసే వాళ్ళు ఎదురులేసి వస్తారండి మేడం. ఖచ్చితంగా మీరు అన్నది అయితే వాస్తవం. అట్లీస్ట్ వాళ్ళని అయితే ఎటువంటి బెనిఫిట్స్ లేవండి, చూసినా కూడా చిరాకండి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్కి మంచి కాల్ చేసినందుకు, ఒక మంచి సలహా కూడా ఇవ్వడం, ఒక నేటివిటీ అనేది తెలుస్తుంది. నిజంగానే నాలుగు ప్రాంతాల నుంచి మనుషులు తీసుకొచ్చినప్పుడు, ఆ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళ బ్రతుకు చిత్రం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళని ఒక దగ్గర పెట్టినప్పుడు ఏ ప్రాంతాల కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళు పెరిగిన విధానం, మాట తీరు, ప్రవర్తన అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ఆ పేద తీరం నుంచి తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొస్తే ఆ మూడు పూటలు అక్కడ తిండి తింటారు, వాళ్ళ కూడా వాళ్ళ పిల్లలు అక్కడ తింటున్నారు అనేసి వాళ్ళలో ఉన్న ఏదో ఒక టాలెంట్ అయితే బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరొక తీసుకుందాం. హలో, లీలావతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి లీలావతి గారు. మేడం, బిగ్ బాస్ లో ఏం లాభం ఉంది మేడం? మరి గుడ్డ లేకుండా అలియానా అది మరి చండంగా పిల్లలు ఏమైనా ఇంట్రెస్ట్ గా చూస్తుంటే ఎంత భయం వేస్తుంది, కోపం వస్తుంది మేడం. ఓకే, కొంచెం ఆ బిగ్ బాస్ లో కొంచెం దానికి గుడ్డలన్నా సరిగానే ఏం చెప్పండి మేడం. మరి పిల్లలు చూస్తారు, పిల్లలు పాడైపోతారని భయం వేస్తుంది మేడం. పది దాకా అదే చూస్తున్నారు వాళ్ళు, ఏమైనా మరి ఘోరంగా చూపిస్తున్నారు అట్లాంటి. ఓకే, అంటే వాటితోనే చెడిపోతారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. వాటిపోదంటే అన్ని అంతే ఉన్నాయి కదా మరి, మరి ఘోరంగా ఎంత గలీజ్ గా చేస్తున్నారు. అంత ముందు బిగ్ బాస్ ఉందంటే చాలా బాగుంది, చూడాలి చూడాలనిపించేది. ఓకే, ఈసారి బిగ్ బాస్ చూస్తుంటే భయం వేస్తుంది, కోపం వస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ లీలా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్కి మంచి కాల్ చేస్తున్నందుకు, మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, శశి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి శఫీ గారు. ఈ బిగ్ బాస్, హలో, టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి శఫీ గారు. లేదండి, టీవీ చూడడం లేదు. చెప్పండి. మనం బిగ్ బాస్ షో వేస్ట్ అండి అది. ఓకే, అది
మరి దారుణంగా ఉంటది. ఇందాక ఒకళ్ళు చెప్పారు కదా దాని గురించి చాలా బాగుంటదని. అతనికి అది బాగుండొచ్చు కానీ అది పిల్లలకు బాగుండదు, అది మంచిది కాదు. నేను అదే అడిగాను వలీ గారిని, అంటే ఆయన ఏమంటారంటే ఇంతకన్నా బయట ఘోరాలు జరుగుతున్నాయి కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కాస్త ఎంటర్టైనింగ్ గానే ఉంది కదా అని అంటున్నారు ఆయన. అవునవును, ఇప్పుడు అతను సీరియల్స్ గురించి చెప్పాడు, సీరియల్స్ గురించి కొన్ని బాగుంటాయి కొన్ని వేస్ట్ ఉంటాయి, కరెక్టే అది. కానీ దానికంటే ఘోరంగా ఇది బిగ్ బాస్ ఉంది, ఇది చాలా దారుణం. అది ఓకే సొసైటీ అనేది అది కాదు కావాల్సింది, మనకు పిల్లలకు నేర్పించాల్సింది అది కాదు. ఎడ్యుకేషన్ పరంగా ఏదో ఒకటి మనకు సొసైటీలో అనేది మంచిది ఒకటి ఉండేది, అది నేర్పించాలి. కానీ బిగ్ బాస్ లో మరి దారుణంగా అది జెంట్స్ లేడీస్ ఒక చోట ఉండడమే అది ఫస్ట్ కరెక్ట్ కాదు. అది దానికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళు బిహేవియర్ అనేది మీకు మీరు చూడలేదు అన్నారు, కానీ ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోద్ది. నాకు చిన్న ప్రోమో కట్ లో చూస్తేనే సీన్ మొత్తం అర్థమైపోయింది అండి. ఇవాళ ఇది జరుగుతుంది అంటే మామూలుగా సినిమాలు ఎలాగో పొద్దున్న టైంలో చూస్తూ ఉంటాము, ఆ వస్తున్న సినిమా టైంలో ఒక 10 షాట్లు అన్న పడతా ప్రోమో కట్. షో అంతా చూడాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ చూడడం అనేది వేరండి, పిల్లలు చూడడం అనేది వేరు కదా. అవును, థ్యాంక్ యూ షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మాట అన్నారు. ఫ్యామిలీ చూడడం వేరు అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చేసుకుంటారు, కానీ పిల్లలు ఎందుకంటే ఫస్ట్ కలర్ దుర్గా వెంకట దుర్గా భవ అని ఒక పాప ఫోన్ చేసింది, అంటే నేను లైవ్ లో అడిగేసరికి చూడలేదని చెప్పింది. వాళ్ళ అమ్మగారు మీతో అబద్ధం చెప్తుందని అంటే, అంటే షో వాళ్ళు ఎంత అట్రాక్ట్ అయిపోతున్నారు ఎంత ఓన్ చేసుకున్నారు అనడానికి చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టు అది. మరొకరు సిద్ధంగా ఉన్నారు, హలో సురేష్ గారు నమస్తే అండి. హలో నమస్తే మేడం, చెప్పండి సురేష్ గారు. మేడం ఫస్ట్ లో అయితే ఎన్టీఆర్ గారి కోసమే చూసేవాళ్ళం, ఇప్పుడైతే చూడాలనిపించాలన్నా కూడా కనీసం పెద్ద బుద్ధి కావట్లేదు. అట్లా షో చూడాలన్నా కూడా ఫస్ట్ లో మాకు అప్పుడు ఎన్టీఆర్ గారిని చూసాం, ఏదో వీకెండ్ లో ఒకసారి వస్తుండే అని అంతా చూస్తుంటే, ఇప్పుడు ఏమవుతుందంటే రాంగ్ రాంగ్ వాళ్ళకి బట్టలు తక్కువ అయిపోతున్నాయి మేడం, కలిసి ఇబ్బంది అయిపోతుంది చూడడానికి కూడా. ఓకే మా అమ్మ వాళ్ళు అయితే ఒకేసారి తిడుతున్నారు, అట్లా షోలు వాళ్ళు తీయడం మీరు చూడడం అనేసి తిట్టేస్తున్నారు ఎత్తుపట్టారు. ఓకే థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం, హలో హలో ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి ప్రసాద్ గారు. ఏంటండి వాళ్ళు పేరెంట్స్ వచ్చారు కదా బిగ్ బాస్ లో, అవును ఆ పేరెంట్స్ మూడుకి అంత ఏడుపు చేస్తుందండి, అంటే ఎమోషన్ 100 డేస్ అన్నారు, 100 డేస్ అన్నారు, 3 మంత్స్ వేసుకోండి. మామూలుగా కాదండి అంత ఎమోషనల్ అయిపోతారా, ఉంటారు కాదన్ను కానీ అంత ఇదే మరి పిల్లకాయలు పెట్టినట్టు. ఓకే వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు చూసింది ఎట్టుందంటే, వాళ్ళని కావాలని అట్లా గేమ్ చెప్పి చేసినట్టుంది అండి. ఓకే అంటే ఎమోషన్ ని కూడా క్యాష్ చేసుకోవచ్చు అంతేనా? కాదండి, ఇప్పుడు చిన్న పిల్లకాయలు హాస్టల్ లో ఉంటారు, వాళ్ళకి పేరెంట్స్ ఎప్పుడో ఎప్పుడో సార్ వస్తారండి, కలుసుకోవాలని చాలా కష్టం, అంటే పేరెంట్స్ ఇద్దరు రాని పక్షంలో ఉంటారు. అవును పిల్లకాయలు ఉంటారు కదండి అట్టైనా హాస్టల్ లో, నేను కదా మంచి మాట మంచి కంపారిజన్ అదే అంటే ఎమోషన్ ని కూడా క్యాష్ చేసుకోవచ్చు అని షో నిరూపిస్తుంది అంతే, అంటే మనం సెంటిమెంట్ కి పడిపోతాము, సింపుల్ లాజిక్ సెంటిమెంట్ కి పడిపోతాము ఆ ఎమోషన్. అదే అదే అంటున్నా పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడో ఇంకా వచ్చేది వాళ్ళు ఎప్పుడెప్పుడు చూడాలి చూడాలనిపిస్తుంది, వాళ్ళని ఇంకా బ్యాలెన్స్ గా ఉంటారు మీరు అన్నట్టుగా సీరియస్ గానే. అంతే అండి మాకు ఏం దాని వల్ల చెప్పండి, ఒక మెసేజ్ అయినా ఉందండి దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, మనకు మనకు ఏమైనా దాంట్లో నేర్చుకునేది ఒక్క మెసేజ్ చెప్పండి అంటే చాలు. దెన్ రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని రియల్ లైఫ్ లో ఎలా చూపించారు అన్నది చాలా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, మీకు నిజంగా హాస్టల్లో ఉండే పిల్లలు ఒక్కొక్కసారి సంవత్సరం తర్వాత చూసే సందర్భాలు ఉంటాయి, ఆ సంవత్సరంలో ఒక్కసారి చూస్తే మహా గొప్ప అన్నట్టు ఉంటుంది. మనము పిల్లల్ని వదిలేసి ఉంటాము అలాంటి సందర్భాలు ఉంటాయి, కానీ మరీ ఇంతగా ఓవర్ ఎమోషన్ అయితే అది ఎంతవరకు సమంజసము అనేది ఒక ప్రశ్న. మరొక తీసుకుందాం, హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు లిఖిత అండి. చెప్పండి లిఖిత గారు. అసలు బిగ్ బాస్ షో ఎందుకు పెట్టారండి, అసలు అర్థం కావట్లేదు, వాళ్ళ డ్రెస్ ఏం సరిగ్గా లేదు,
అసలు మంచి మంచిగా ఆడేవాళ్ళని ఏమన్నా పంపించేస్తున్నారు, వెంటనే అందరిని అక్కడ పెట్టుకొని చెత్త చెత్తగా నడిపిస్తున్నారు. ఎందుకండి అసలు ఆ బిగ్ బాస్? మంచిగా ఆడేవాళ్ళు ఉంటే షోకి రేటింగ్ ఉండదు కదా, వాళ్ళు పద్ధతిగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే హైపులు కావాలి, ట్విస్ట్లు కావాలి. ఏమన్నా సరిగ్గా ఉందండి? మళ్ళీ ఆ లవ్ ఎఫైర్స్ ఇంట్లో పిల్లలన్నా డిస్టర్బ్ అవడం తప్ప చూసి ఎవరికి అది యూస్ఫుల్ గా అయితే లేదండి. ఓకే, థ్యాంక్ యూ లిక్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ గారికి మంచి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొకాల సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్ గారు నమస్తే అండి. సారీ, రతన్ గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి రతన్ గారు? నెల్లూరు నుంచి అండి. చెప్పండి. కాలర్ చెప్పింది విన్నారుగా మీరే. హలో రతన్ గారు, మీ కాల్ డిస్కనెక్ట్ అయింది, మరొకసారి ట్రై చేయండి. ప్రాబ్లం ఏంటి అనేది నేను చెప్పడం కన్నా ఆల్మోస్ట్ ఆల్ మీరు వినే ఫోన్ చేశారు కాబట్టి అక్కడ మీరే అర్థం చేసుకోండి. మరో కాలర్. హలో, హలో రంగా గారు నమస్తే అండి. మేడం నమస్తే. మేడం చెప్పండి. రంగా గారు. మేడం, ఈ బిగ్ బాస్ అనేది ఇప్పుడు టీనేజర్లు ఈజీగా అట్రాక్ట్ అవుతారు మేడం దేనికైనా కూడా. ఖచ్చితంగా ఇప్పుడు ఉండే దీంట్లో విలువలు పూర్తిగా ఇదైపోతున్నాయి సమాజంలో. ఓకే, దీనికి తగ్గట్టుగా అంటే బిగ్ బాస్ నుంచే పాడైపోతున్నారా అంటే ఒక్కొక్కరు ఇప్పుడు అన్ని తెలిసి కూడా బిగ్ బాస్ నుంచే పాడైపోతున్నారా అంటే పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు యూత్. ఇప్పుడు మనము సంప్రదాయాలు నేర్పాల్సింది పోయి సహజీవనము దాని గురించి నేర్పిస్తే ఇంకా సమాజంలో దిగజారిపోతాయనే నా అభిప్రాయం మేడం. ఖచ్చితంగా రంగా గారు, మంచి పాయింట్ కూడా చెప్పారు మీరు. దీనివల్లే చెడిపోతారంటే అట్రాక్ట్ చేసే దాని వల్ల చెడిపోతాము, అవునన్నా కాదు? ఈజీగా అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు నేను అనేది ఏమంటే సినిమాలో అతివేగం చూపిస్తూ కింద చిన్న ఎక్కడో అతివేగం అత్యంత ప్రమాదకరమని ఒక మూల్లో వేస్తారు. అవును, దాన్ని అస్సలు గమనించరు యూత్. వాళ్ళకి ఎప్పుడు స్క్రీన్ మీద బైక్ మీద పోయే దీని మీదే వాడు అట్రాక్ట్ అవుతాడు, కానీ అంతే, దాని మీద అట్రాక్ట్ అవ్వడు. కాబట్టి మేడం నేను అనేది ఏమంటే ఈ దాని బదులు ఏదన్నా ఒక సైంటిస్ట్ లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్లను లేకపోతే ఇంకా కొంతమందిని ఎవరన్నా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏదన్నా ఒక బాస్ అదే బాస్ స్టోరీని ఇది చేసుకొని ఇది చేస్తే వాళ్ళు ఏదన్నా కొత్త ఆవిష్కరణను కనుగొనడం కానీ లేకపోతే యూత్ కి ఏదన్నా మంచి సందేశం ఇవ్వడం కానీ చేస్తే పిల్లలకు మంచి యూస్ఫుల్ గా ఉంటుంది అనేది నా అభిప్రాయం మేడం. ఖచ్చితంగా రంగా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కార్యక్రమం చూసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొకరు తీసుకుందాం. హలో, హలో నమస్తే అండి. నమస్తే అండి మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగేశ్వర్ మేడం, కావల్ నుంచి, నెల్లూరు డిస్ట్రిక్ట్. చెప్పండి నాగేశ్వర్ గారు. మేడం, బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేసిన ఎవరు కొంచెం జ్ఞానం ఉందా మేడం? సమాజానికి వినోదాన్ని అందించాలి కాదంటలేదు, దాంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలి మేడం. ఖచ్చితంగా. అలాంటి షోకి ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి నాగార్జున డబ్బుల కోసం పనిచేస్తున్నారా మేడం? వాళ్ళు సమాజానికి ఏమిస్తున్నారు మేడం మెసేజ్? వాళ్ళకి టైం వేస్ట్ తప్పితే, టైం పాస్ చేసుకునే వాళ్ళు వేస్ట్ ఫెలోస్ చూస్తారు తప్పితే ఆ ప్రోగ్రామ్ ఏదన్నా ప్రోగ్రామ్ మేడం? వాళ్ళు ఎవరో ముక్కు ముఖం తెలియదు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఎంత అసభ్యకరంగా మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఏం సమాజానికి ఏం నేర్పిస్తున్నాం మనం చెప్పండి మేడం? ఖచ్చితంగా నాగేశ్వర్ గారు, ఏం నేర్పిస్తున్నాం ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల? టీవీలు ఇలాంటి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి మేడం, ప్రజలకు వినోదాన్ని అందించాలి కాదంటే, దాంతో పాటు చైతన్యవంతం చేయాలి, వాళ్ళకి విజ్ఞానం అందించాలి, అప్పుడు వాళ్ళు చేసే దానికి ఒక సత్ఫలితం వస్తుంది, ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడు స్వార్థంగా ఆలోచిస్తారు ఎట్లా మేడం? ఖచ్చితంగా నాగేశ్వర గారు, సొంత లాభం కొంత మనకు పొరుగు వాడికి తోటపడవు అని చెప్పారు. అవును, నువ్వు వినోదాన్ని అందించు, డబ్బులు స్వార్థం, నువ్వు రేటింగ్ పెంచుకో, సంపాదించుకో, కానీ సేమ్ టైం ప్రజలకు కొత్త మేము ఆ కార్యక్రమం మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాము, సొంత లాభం లేకుండా పనిచేయమని ఏం చెప్పట్లేదు, కానీ వినోదంతో పాటు జ్ఞానాన్ని ఆ షో ద్వారా తెలియని విషయాన్ని తెలుసుకోవాల్సిన విధానాన్ని చూపించినా కూడా చాలు కదా. ఒకరిద్దరిలో ఆ చైతన్యం నింపినా అంతకు మించిన సంతోషం లేదు కదా. మొత్తం సమాజాన్ని ఉద్ధరించమని ఏం చెప్పట్లా, కానీ పిల్లలు చూడడానికి కొంత కనువిందుగా, అలాగే మీ థాట్స్ ఇలా ఉంటాయి, దీన్ని ఇలా మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా మీరు అద్భుతాలు చేయవచ్చని కావచ్చు, లేదు ఎదిగిన తీరు కావచ్చు, దాంట్లో వాళ్ళలో నుంచి ఒకరిని తీసుకొచ్చి చూపించవచ్చు, ఇలాంటివి ఏవి చేసినా సరే నిజంగా మీరు అన్నట్టుగా అంత మంచి కోణాలే ఉంటే మనమే అప్రిషియేట్ చేసేవాళ్ళం. బా ఎంత అద్భుతంగా తీశారండి, పిల్లలు నేర్చుకోవడానికి కావచ్చు, వాళ్ళ జీవితాన్ని మలుచుకోవడానికి కావచ్చు, ఇలాంటి షోలు చాలా దోహదపడతాయండి అనేసి అని అప్రిషియేట్ చేసేవాళ్ళం. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, కార్యక్రమం చేసి కాల్ చేస్తుంది మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరి కాల్ తీసుకుందాం. హలో, హలో నమస్తే అండి. హలో, హలో నమస్తే శేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి.
అదే మేడం, అదే బిగ్ బాస్ గురించి కొద్దిగా చెప్దామని. చెప్పండి. అదే మేడం, మన యాక్చువల్గా అయితే బిగ్ బాస్ 2 ఒకటి చూసాను, తర్వాత చూడలేదన్నమాట కౌశల్ ఉన్నప్పుడు. ఓకే. ఇంకా అది ఇంట్రెస్ట్ పోయింది అనమాట అక్కడ ఉండే నాకు బిగ్ బాస్. ఏ రకంగా ఫ్రాడ్ చేయొచ్చు అనేది కూడా, ఇలాంటి షోలో కూడా ఫ్రాడ్లు ఏ రకంగా జరుగుతాయి అనేది ఎగ్జాంపుల్ అన్నట్ట. అవునవును అవును మేడం. తర్వాత యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఆయన షో ఇలాంటి ఆయన తన ఇది చాలా ఘోరం అనమాట. అంత ఎమోషన్ కావాల్సిన అవసరం ఉంది మేడం? ఓకే. ఇప్పుడు గేమ్ ఆడేకి వెళ్ళారు వాళ్ళు, గేమ్ ఆడాలా ఏడ్స్ ఇట్లా రిలేషన్ ఎందుకోసం వాళ్ళకి నాకు అర్థం కలవడం లేదు. అదే నేను ఇందాక చెప్పాను కదా, మనం సెంటిమెంట్ కి పడిపోతాము, ఆ సెంటిమెంట్ పాలు ఇంకొంచెం పెంచామనుకో అయ్యో పాపం అంటాము, కామనే కదా. మన హ్యూమన్స్ వి కాబట్టి ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం, అంతే సింపుల్ లాజిక్, ఇంకేం అవసరం లేదు దాంట్లో. ఆయన అంత ఎమోషన్ అవ్వడానికి అసలు ఏముంది అక్కడ, నాకు అర్థమే కాదు మేడం. ఓకే. ప్రతి ఒక్కరు వెళ్ళేది టైటిల్ గెలవడానికే కదా. ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు కూడా, అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే ఒక్కరే ఉంటారు, ఎవరమైనా సరే గేమ్ ఆడడానికి వచ్చాము అనేది. అయినా సరే దాన్ని రసవత్తరంగా చూపించాలి కాబట్టి ఈ హంగులు ఆర్భాటాలు అంతే. అవును మేడం అవును మేడం. అదే దీని వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారు మేడం అంతా, చాలా స్టూడెంట్స్ గానీ ఎవరైనా గానీ. ఓకే. అదే ఎందుకో అర్థమే కదా నా షో కూడా అది. ఓకే, థ్యాంక్ యూ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాల్ తీసుకుందాం. చంద్రప్రియ గారు నమస్తే అండి. హలో ప్రియ గారు. హలో. నమస్తే అండి. హలో మేడం. బిగ్ బాస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కానీ చూసే వాళ్ళు చూస్తారు, అది వాళ్ళు చూడాలనుకుంటే చూస్తారు, లేదంటే ఉండదు, మన ఇష్టం అండి అది. ఖచ్చితంగా. అవును. దాని గురించి మళ్ళీ ప్రోగ్రామ్ ఏంటండి? దాని గురించి ఎందుకు అని అంటే, చాలా మంది తల్లిదండ్రులు చెప్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని ఒక మాట గట్టిగా అనలేకపోతున్నాము, టీవీకి అట్రాక్ట్ అయిపోతున్నారు, 11 అయ్యేంత వరకు చూస్తున్నారు, మళ్ళీ దాన్ని రిపీట్ ఎపిసోడ్ కూడా చూస్తున్నారండి. ఎలా మానిపించాలో అర్థం కావట్లేదు అంటే మేము మొదటి నుంచి. అవునండి, చూసే వాళ్ళు చూస్తారు, వాళ్ళని చూడమని చెప్పారు, వాళ్ళ ఇష్టం అది. కానీ రావడం వల్లే చూస్తున్నారు కదా, పెడుతున్న షోని ఇంకా మంచిగా పెట్టొచ్చు కదా అనేది వారి ఆవేదన. అలాంటప్పుడు ఇంకా షోస్ ఉన్నాయి, వాటిలో కూడా అవి కూడా మంచిగా ఉండట్లేదు కదా. కాకపోతే వాటికి ఏమి అట్రాక్ట్ అవ్వట్లేదు, వాటి మీద ఏం దుమారం లేదు. అదే నేను చెప్పే గతంలో కూడా ఇలా జబర్దస్త్, ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ ఉంది, దాంట్లో ఎన్ని వల్గర్ లాంగ్వేజ్ ఏం సరిగ్గా ఉండదు కదా, లాంగ్వేజ్ కూడా సరిగ్గా ఉండదు, కానీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా సరిగ్గా ఉండదు కదా. ప్రియ గారు, దాంట్లో లేడీ గెటప్ కి సంబంధించి మాక్సిమం జెంట్స్ ని తీసుకుంటారు, నేను గతంలో కూడా చెప్పడం, ఆ షో ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్లు చాలా మంది పరిచయం అవడం, రచయితలు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు, చాలా మంది యాక్టర్స్ ని దాంట్లో వల్గారిటీ ఉంది ఒప్పుకుంటాను, కానీ వల్గారిటీ అన్న ఒక అంశాన్ని పక్కన పెడితే ఎంత మందికి ఆ ప్లాట్ఫామ్ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కావచ్చు, వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టడానికి కావచ్చు, వాళ్ళు ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, వాళ్ళ ఒక్కతోటి వాళ్ళ నలుగురు కుటుంబాలు బాగుపడుతున్నాయి, దాంతో పాటు ఎక్కడో వల్గారిటీ ఉన్నా కాసేపు చూసి నవ్వుకుంటున్నారు అన్న సంతోషము అక్కడ అన్ని ఉన్నాయి. దీంట్లో అలాంటి ఎలిమెంట్ ఏముంది ఒకటి చెప్పండి నాకు. హలో. కొంతమంది పాపులారిటీ లేని వాళ్ళు కూడా కొంతమంది బిగ్ బాస్ షోకి వస్తారు, దాని వల్ల కొంచెం ఫేమస్ అవుతారు, దాని వల్ల అదే అంటే వాళ్ళు ఫేమస్ అవుతే సరిపోతుందా? షో పిల్లల మీద పడుతున్న ఇంపాక్ట్ గురించి వద్దా, నేను అదే అడుగుతుంది. ఇందాక మీరు అన్నారు కదా జబర్దస్త్ షో గురించే మాట్లాడాను, ఏంటంటే దాని మీద చాలా మంది మూడు పూటలు అన్నం తింటున్నామండి, దాని వల్ల మాకు డబ్బులు ఆదా అవుతుంది, ఆ డబ్బుల్ని మా ఇంటికి పంపిస్తున్నామండి అన్నారు. అంటే ఒక ఫ్యామిలీ మొత్తం అక్కడ బ్రతుకుతుందండి, ఆ మానవతా దృక్పథం అక్కడ చూడాల్సింది వేరు. ఇలాంటి క్రేజీ రియాలిటీ షో అని చెప్తూ, ఎందుకంటే అది రికార్డ్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అని తెలుసు అది మనకు, కానీ దాని మీద కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి, పేదవాళ్లకు కనీసం మూడు పూటలా మేము మా పిల్లలకు తిండి పెట్టుకోగలుగుతున్నాం, మా అమ్మ నేను ఇలా హాస్పిటల్ తీసుకెళ్లగలుగుతున్నాను, ఇక్కడ నేను తింటున్నాను కాబట్టి ఆ డబ్బంతా నాకు సేవ్ అవుతుంది, సెట్ లోనే పడుకుంటున్నాను కాబట్టి నాకు రూమ్ రెంట్ ఉండట్లేదు అనేసి ఇలాంటి సందర్భాలు వాళ్ళు చాలా చెప్పడం జరిగింది. ఒక మానవతా దృక్పథంతో ఒక కుటుంబం నిలబడడం వేరు, కుటుంబాల మీద ఎఫెక్ట్ చూపించడం వేరు. అవునంటారా కాదంటారా? హలో. ఓకే, థ్యాంక్ యూ ప్రియ గారు, మీరు అన్నట్టు నిజమే. కాకపోతే ఏంటంటే ఖాళీ టైం పిల్లలకి, నార్మల్ డేస్ లో అయితే స్కూల్కి వెళ్ళిపోయి హోంవర్క్ చేసుకుని ఆ జంజాటాలంతా మోసి ఇబ్బంది పడి ఆ టైంకి ఆదమరిచి పిల్లలు పడుకునేవాళ్ళు, ఇప్పుడు అవేమీ లేవు కాబట్టి పిల్లలు దాన్ని చూస్తున్నారు, పెద్దవాళ్ళు ఆపలేకపోతున్నారు, ఎందుకంటే షో వస్తుంది గట్టిగా అంటే ఏడ్ చేస్తున్నారు, మళ్ళీ అది ఎక్కడ వేరే ఇంపాక్ట్ పడిపోతుందన్న భయాలు వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లలు చూస్తున్నారు, యూత్ చూస్తున్నారు కాబట్టి వాళ్లకు అర్థమయ్యే రీతిలో వాళ్ళను అంటే మంచి అండ్
మార్గం వైపు మలిచే దిశగా వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ కావచ్చు, ఇలా ఉంటుంది సమాజము కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఇలా ఉండండి అని చెప్పే విధానం కావచ్చు, ప్రతిదీ చెప్పాలనుకుంటే చాలా అద్భుతంగా చెప్పొచ్చు అన్నది మా కాన్సెప్ట్. థ్యాంక్ యూ ప్రియ గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు. చూస్తున్నారు కదా పిల్లలు ఎంత ఇంపాక్ట్ వాళ్ళు అంటే వాళ్ళ మీద పడుతుంది, ప్రభావం చూపిస్తుంది అన్నది మాత్రం తల్లిదండ్రులు చెప్తున్నారు. కాబట్టి ఒక ఇంత జాగ్రత్త వహించండి, ఇంకా కొన్ని రోజులు షో కొనసాగుతుంది కాబట్టి పిల్లల్ని తల్లిదండ్రులే వారించాలి, వాళ్ళే జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని ఏదో ఒక షికాయత్ చేసి ప్రోగ్రామ్ చూడకుండా చేయాలని మాత్రం మేము వాళ్ళకైతే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వాళ్ళ జీరో బస్ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి సివియా న్యూస్, సివియా న్యూస్ ఫర్ యూ.